ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే మీరు చూస్తున్న సుమన్ టీవీ నేను మీ కీర్తి సెప్టెంబర్ పదహారు తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఏ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో మనకు తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిమట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు నమస్తే గురుగారు మగత్ వివసంపృక్తో మగత్ ప్రతిపత్తయ్యే జగత పితరో వందే పార్వతి పరమేశ్వరు ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ కురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు ఇదివరకు మనం సెప్టెంబర్ పదహారు తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు సింహరాశి వారికి ఎలాంటి లాభ నష్టాలు ఉంటాయో తెలియజేశారు అయితే ఈ రోజు కన్యా రాశి వారికి ఎలా ఉంటుందో తెలియజేయగలరు సెప్టెంబర్ పదహారో తారీఖు నుంచి ముప్పయో తారీఖు వరకు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం రాశిలోనే రవి కేతులు అలాగే రెండో స్థానంలో శుక్రుడు ఆరో స్థానంలో శని వక్రీకరించి ఏడవ స్థానంలో రాహువు అలాగే తొమ్మిదవ స్థానంలో గురువు దశమ స్థానంలో కుజుడు పన్నెండో ఇంటో బుద్ధుడు ఇక్కడ ప్రధానంగా ఇరవయో తారీఖు తర్వాత గ్రహాలు మేజర్ ప్లానెట్స్ శుక్రుడు బుద్ధుడు అనేటువంటివి గ్రహ మార్పు జరగబోతున్నాయి తద్వారా ఈ యొక్క కన్యా రాశి వారికి జీవితంలో సెప్టెంబర్ పదహారో తారీఖు తర్వాత అనూహ్యమైనటువంటి మార్పులు ఈ సెప్టెంబర్ పదహారో తారీఖు తర్వాత ఏర్పడబోతున్నాయి కాబట్టి ఒక రకంగా చెప్పాలి అంటే అదృష్టవంతులని చెప్పవచ్చు యొక్క కన్యా రాశి వారు గతంలో ఇబ్బంది పడినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలకి పరిష్కారం దిశగా మీకు కొన్ని అడుగులు ముందుకు కదులుతాయి తద్వారా దైవబలం పెరుగుతుంది అనుకున్నటువంటి కార్యక్రమాల్లో ముందుకు వెళ్తారని చెప్పవచ్చు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి అద్భుతమైనటువంటి అవకాశం ఇక భవిష్యత్తు మీదేగా ఉండబోతుంది ఎందుకంటే అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి కుజుడు లాభస్థానంలో ఈ యొక్క స్తంభన యోగంలో ఉండడం అత్యంత యోగప్రదుడుగా మారడము భూగృహ వసతులు లేనటువంటి వారికి భూగృహ వసతులు దొరికే విధంగా మీకు అడుగులు మీ ముందుకు పడడం తద్వారా మీ జీవితంలో అనుకున్నటువంటిది ఎన్నాళ్ళ నుంచి గృహం రాలేదు అలాగే ఒక మంచి స్థలం ఉంటే బాగుండు లేదా ఒక మంచి వాహనం ఉంటే బాగుండు లేదా ఇలా అనేక రకాలైనటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళకి మంచి స్థిర ఆస్తి ప్రాప్తి ఫిక్స్డ్ అసెట్స్ అనేటివి మీకు కలుగుతాయి ముఖ్యంగా ఈ యొక్క సంబంధించినటువంటి భవిష్యత్ ఆశాజనకంగా ఉండబోతుంది కాబట్టి కన్యా రాశి వాళ్ళు చాలా ఆనందంగా మీ యొక్క ప్రయత్నాన్ని ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసినట్లయితే చాలా మంచి జీవితం పొందుతారని చెప్పొచ్చు అయితే విద్యార్థులకి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ కొంత గడ్డు కాలంగా చెప్పబడుతుంది విద్యార్థులకి చేసేటువంటి ప్రయత్నాల్లో కొన్ని ఆటంకాలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరమవుతున్నాయని చెప్పవచ్చు ముఖ్యంగా ఈ యొక్క ఫుడ్కి సంబంధించినటువంటి వ్యాపారస్తులకి అనుకూలవంతమైనటువంటి జీవితం ఏ విధంగానైనా రెస్టారెంట్స్ అలాగే హోటల్స్ మరియు విద్యాలయాలు అలాగే ఈ సంబంధించినటువంటి తీర్థయాత్రలకు సంబంధించినటువంటి బస్సులు నడిపే వాళ్ళు కావచ్చు పూజా సామాగ్రి వాళ్ళు కావచ్చు జ్యువెలరీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు హోటల్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు పెట్టుబడులు పెట్టడానికి లేదా వ్యాపార విస్తరణ చేయడానికి కొంత సమయం ఆలోచించి చేయండి ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సమయం కంటే భవిష్యత్ అనేటువంటిది ఆనందదాయకంగా ఉండబోతుంది తద్వారా మీకు అన్ని మంచి శుభ ఫలితాలు జరిగే అవకాశాలు గోచరమవుతున్నాయి ఇక అన్నిటికంటే ప్రధానంగా కుటుంబ సమస్యలు తీరిపోయి ఆనందకరమైనటువంటి జీవితం పొందే అవకాశం ఈ యొక్క కన్యా రాశి వారికి ఏర్పడబోతుంది కాబట్టి ఇరవై రెండవ తారీఖు తర్వాత కుటుంబంలో ఉన్నటువంటి కలతలన్నీ తొలగిపోయి ఒక అండర్స్టాండింగ్ లెవెల్కి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు ఇక ప్రధానంగా శక్తికి మించి పనిచేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది సామర్థ్యానికి మించి పనిచేయాలి కాబట్టి మీరు ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఇంతవరకే చేయాలని అనుకునే దానికంటే ఎంతైనా చేసి మీరు ఎంత పని ఫలితం పొందాలనుకున్నారో అంతకి రెట్టింపు కష్టపడితే తప్ప ఫలితం పొందలేనటువంటి పరిస్థితి కాబట్టి ఇక్కడ శ్రమకు తగ్గినటువంటి గుర్తింపు అనేటువంటిది ఉంటుంది ఆ శ్రమ మీరు చేపట్టడమే చాలా హార్డ్ వర్క్తో మీరు కనుక ముందడుగు వేసినట్లయితే మంచి జరుగుతుందని చెప్పవచ్చు కాబట్టి ఇక్కడ అన్నిటికంటే ప్రధానంగా మందగుడిగా సాగినటువంటి యొక్క రాశి వారికి జీవితం ఇరవై ఒకటో తారీఖు తర్వాత జీవితంలో మార్పులు ఉండబోతున్నాయి బుద్ధ సంచారం ఎప్పుడైతే ఈ యొక్క కన్యా రాశికి ప్రవేశించేస్తుందో అప్పటి వరకు ఈ యొక్క సంబంధించినటువంటి కన్యా రాశి వారికి సమస్యలన్నీ కూడా తీరిపోతాయని చెప్పవచ్చు ఇక రాశిలోనే రవి యొక్క సంచారం యొక్క నెలంతా ఉండడం ఈ కారణం చేత ప్రధానంగా అధికారుల యొక్క ఆగ్రహానికి గురయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరమవుతున్నాయి అయితే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి పనులు జరుగుతాయి ప్రభుత్వ కాంట్రాక్ట్లో ఉన్నటువంటి వారికి ప్రభుత్వ ఉద్యోగస్తులకి అధికారుల యొక్క అండదండలతో మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చక్కబెట్టుకుంటారని చెప్పొచ్చు చెప్పవచ్చు ఏ వ్యక్తిగైనప్పటికీ కూడాను ప్రధానంగా సమస్యలు అనేటువంటివి ధన రూపేణా వస్తాయి కాబట్టి వందలో డెబ్బై ఐదు శాతం సమస్యలు ధన రూపంలో వస్తాయి ధన డెబ్బై ఐదు శాతం సమస్యలు ధన రూపంలో తీరుతాయి కాబట్టి ఏ రోజుల్లో ఎప్పుడు ఖర్చులు అధికంగా ఉంటాయి ఎప్పుడు ధన రాబడి అధికంగా ఉంటుందనే విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకుందాం పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఈ నాలుగు రోజుల్లో మీరు గత రెండు వారాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి ధనపరమైనటువంటి సమస్యలకి చెక్ పెట్టే విధంగా ఉంటుంది చక్కగా ధన రాబడి అధికంగా ఉంటుంది రాని బాకీలు వసూలు అవుతాయి మీ జీవిత భాగస్వామి లేదా వ్యాపార భాగస్వామి తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల మీకు అనుకూలమైనటువంటి స్థితిగతులు కలుగుతాయి ముఖ్యంగా మీ అవసరాలకి తగ్గట్టుగా ధనము మీకు అందుబాటులో ఉంటుంది తద్వారా ఈ పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో ఉన్నటువంటి విధంగా చక్కగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇక ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి ఇక ప్రధానంగా మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది ఏ పని అనుకున్నప్పటికీ కూడాను ఆ పనిలో మీకు అనుకూలత అనేటువంటిది ఉండదు ముఖ్యంగా ఈ ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే సంతానంతో విభేదాలు పెరిగేట అవకాశాలున్నాయి కాబట్టి సంతానం మూలకంగా సంతాన పరంగా సమస్యలు వచ్చే అవకాశాలు ఖర్చులు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా సంతానంతో వాగ్వివాదాలు పెట్టుకోకండి ఈ విధంగా ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో ఈ విధంగా మీరు ప్లానింగ్ చేసుకున్నట్లయితే మంచి జరుగుతుంది అలాగే తీసుకునేటువంటి నిర్ణయాలు ఆలస్యంగానే మొదలవుతాయి ఆలస్యంగానే పూర్తి విషయాన్ని ఈ యొక్క ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో మీరు గమనించవచ్చు ఇక ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖులో చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి అధికారుల యొక్క అండదండలతో మీ యొక్క పనులని చక్కబెట్టుకుంటారు మిమ్మల్ని యొక్క కాపు కాస్తారు మీ సమస్యల్ని మీ తప్పుల్ని ప్రచారం కాకుండా మీ అధికారులే మీకు అండగా ఉంటారని చెప్పవచ్చు ముఖ్యంగా నిరుద్యోగస్తులకు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో ఉద్యోగము లభించే అవకాశాలు మంచి వార్త వింటారు ఉద్యోగ భద్రత పెరుగుతుందని చెప్పవచ్చు ఇక ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖుల్లో అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి చక్కటి అవకాశాలు లభిస్తాయి అనుకున్న మేర ఆనందంగా జీవించడానికి మార్గాలు సుగమం అవుతాయి కాబట్టి చేతి చేతివృత్తులు కులవృత్తులు అలాగే ఉద్యోగం చేసే వాళ్ళు వ్యాపారస్తులకి అన్ని రకాలుగా సంతోద సంతోషదాయకమైనటువంటి పరిస్థితిని పొందుతామని చెప్పవచ్చు ఇక ఇరవై తొమ్మిది ముప్పై తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే ప్రధానంగా అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అలాగే నర సంబంధమైనటువంటి ఇబ్బందులు అనగా తీవ్రమైనటువంటి తలపోటు కానీ లేకపోతే ఎక్కువగా ఆలోచన చేసి కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ ఏర్పడే అవకాశాలున్నాయి కాబట్టి జాగ్రత్తలు పాడండి ఇక ప్రధానంగా ఖర్చులు కూడా ఇరవై తొమ్మిది ముప్పై తారీఖులో ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి వ్యాపార విస్తరణకు సంబంధించినటువంటి సమయం అనుకూలంగా కాదు కాబట్టి వ్యాపారపరమైన నిర్ణయాలు ఈ ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో ఈ యొక్క కన్యా రాశిలో ఉన్న వాళ్ళు తీసుకోకడమే మంచిది చెప్పొచ్చు ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై తొమ్మిది ముప్పై ఈ ఐదు రోజులలో మీ ఖర్చులు అధికంగా ఉన్నాయి కాబట్టి ప్లానింగ్ ప్రకారం మీకు అప్పుడే ఖర్చులు ఉన్నట్లయితే ఖర్చుల శాతాన్ని తగ్గించుకొని లేదా ఆ ఖర్చులను వాయిదా వేసుకొని ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఈ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు మరియు ఇరవై తొమ్మిది ముప్పై తారీఖులో ఖర్చులు కనబడుతున్నాయి కాబట్టి మీరు ప్లానింగ్ ప్రకారం పెట్టుకున్న ఖర్చులు అన్ఎక్స్పెక్టెడ్గా ఈ ఖర్చులు తెరసి ఇబ్బడి ముబ్బడిగా మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేసే అవకాశాలని కాబట్టి జాగ్రత్తలు పడండి ఏది ఏమైనప్పటికీ కూడాను ప్రధానంగా ఈ పదహారు పదిహేడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ రోజులలో మీకు వ్యాపారం మూలకంగా కావచ్చు వృత్తి మూలకంగా కావచ్చు ఉద్యోగ మూలకంగా కావచ్చు మీకు అధిక సంతోషం కలిగించే ధనాదాయము ఉండడము అవసరానికి తగ్గట్టుగా ఖర్చులకి తగ్గట్టుగా మీకు డబ్బు సహాయ సహకారాలు అందుబాటులో ఉండడం మంచి జరుగుతుంది ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖుల్లో ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకోవడానికి అవకాశాలు గోచరమవుతున్నాయి చెప్పొచ్చు ఇక ఏ తర్వాత ఎంతటి వ్యక్తిగైనప్పటికీ కూడా దైవానుగ్రహం తప్పనిసరి కాబట్టి ఈ యొక్క కన్యా రాశి వారికి సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖున ఏర్పడేటువంటి ఈ యొక్క గ్రహణ దోషం కూడా ఈ కన్యా రాశి వారికి ఉంది కాబట్టి ఎంత యోగించినప్పటికీ గ్రహణ దోష ప్రభావం కొంత ఇబ్బందికర పరిస్థితులు కాబట్టి ఈ యొక్క మేష మిథున కర్కాటక కన్య వృష్టిక రాశిలో జన్మించిన వారికి చంద్రగ్రహణ దోష పరిహారార్థమై చంద్రగ్రహణ దోష నివారణ హోమాలతో పాటు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి పద్దెనిమిది రకాల హోమాది కార్యక్రమాలు కేవలం పదిహేడు పదిహేను వందల రూపాయలకి చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అలాగే ఈ యొక్క పితృపక్షాలలో తండ్రి వైపు ఏడు తరాలు తల్లి వైపు నాలుగు తరాల్లో కుటుంబంలో ఏవైనా దుర్మరణాలు ఉన్నా అనగా రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ అటెంప్ట్ నదిలో బావిలో పడి చనిపోవడం ఇంట్లోంచి వెళ్ళిపోవడం లివర్ ఫెయి కిడ్నీ ఫెయిల్ క్యాన్సర్తో చనిపోవడం అరవై సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా కరోనాతో చనిపోయినా దోషంలో జన్మించిన ఇలా సంబంధించినటువంటి దుర్మరణాలు కుటుంబంలో కనుక ఉంటే అది పితృదోషంగా చెప్పబడుతుంది ఈ పితృదోష ప్రభావం మనిషికి అనుకున్నటువంటి పనులేవి జరగకపోవడము పెళ్లిళ్ళు కాకపోవడము సంతానం కలగకపోవడము జీవితంలో అభివృద్ధి ఉండకపోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ పితృదోష నివారణకు సంబంధించి సెప్టెంబర్ ఇరవై ఐదు ముప్పై తారీఖుల్లో కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది మా ఆధ్వర్యంలో అలాగే రాలేని వాళ్ళ కోసం బ్రాహ్మణుని కత్తగా పెట్టి కూడా చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు గురుగారు మరి కన్యా రాశి వారికి ఎలాంటి రెమెడీస్ తెలియజేస్తారు కన్యా రాశిలో జన్మించినటువంటి వారు ప్రతిరోజు చక్కగా దత్తస్తవము కాలభైరవాష్ఠక పారాయణం రోజుకి మూడుసార్లు పారాయణం చేయడం అలాగే బుధవారం రోజున విష్ణు ఆలయంలో స్వామివారికి తులసి మాల వేసి చక్కగా అర్చన కార్యక్రమం చేయించుకోండి స్వామివారికి తప్పకుండా మీ యొక్క సమస్య మీ యొక్క విష్ అనేది నెరవేరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇవి మీ యొక్క జన్మ రాశి రీత్యా గోచార రీత్యా వచ్చేటువంటి ఫలితాలు ఇక మీ జన్మ కుండలి జన్మించిన సమయాన్ని బట్టి జన్మ కుండలి ఒకటి ఉంటుంది ఆ కుండలిని బట్టి మన పూర్తికాల జీవితంలో జరిగేటువంటి మంచి చెడు గురించి తెలుసుకోవచ్చు సమస్యలు అధికంగా ఉన్నాయంటే దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష పండితుల్ని సంప్రదించి వారి సలహాలు సూచనలు పాటించినట్లయితే ఇంకా మెరుగైన ఫలితాలు మీరు పొందుతారని చెప్పవచ్చు చాలా సంతోషం గురుగారు